Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-96666. Karnataka ennikala prabhavam Andhra Pradesh lo edho undu pothunna anedi ippudu andaru drushtilo unna pradhana samasya. Aithe gata koddi rojula kritham మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నాను, మోడీ లాంటి వ్యక్తితో తను స్నేహం చేస్తే బాగుంటుందని ఒక నేషనల్ మీడియా ఛానల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే మొన్న సమావేశంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు ప్రధాన పత్రికలను కూడా అయ్యే వార్తను ప్రచురించాయి. టీడీపీ బీజేపీ జనసేన కలిసి 2024 ఎన్నికల్లో పోటీకి వెళ్తాయని కూడాను ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్ డానీ ఉన్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా స్పీడ్గా మారుతున్నాయి. మీరు ప్రధానంగా ఫేస్బుక్ వేదికగా కూడాను ఇటువంటి సంధిస్తూ ఉంటారు. ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల ప్రభావం చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి? చాలా బలంగా ఉండబోతుంది. దాని కారణం ఏంటంటే కర్ణాటక మనకి సరిహద్దు రాష్ట్రం కూడాను, సౌత్ ఇండియాలో ఒక ఉన్న ఒక స్థానాన్ని కూడాను బీజేపీ కోల్పోయింది. దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద చాలా తప్పనిసరిగా ఉంటుంది. కొంతకాలంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతోటి పొత్తు పెట్టుకొని, అలాగే జనసేనతో పొత్తు పెట్టుకొని 2014లో సాధించిన విజయాన్ని సాధించాలని కాస్త తహతహలాడుతున్నారు. ఈ విషయం మీద జనసేన కొద్ది సుముఖంగా ఉన్నప్పుడు కూడాను బీజేపీ మటుకు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆయన అప్పటికీ ఇటీవల జరిగినటువంటి రిపబ్లిక్ టీవీ ఆ సమ్మిట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పొగడ్తలతో ముంచెత్తేసారు మోడీ గారిని. ఆయన అంతటి ద్రష్ట లేడను, ఆయన కొన్ని విజనరీ లేడను ప్రపంచ స్థాయిలోనే. ఆయనతో కలిసి పనిచేయడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను. నాకు రాజకీయాల తర్వాత సంగతి దేశం ముఖ్యం, మోడీ ముఖ్యం అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. అయితే బీజేపీ కాస్త బెట్టు చేస్తూ వచ్చారు, గ్రీన్ సిగ్నల్స్ ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది కాబట్టి, ఉన్న ఒక స్థానాన్ని కూడా సౌత్ ఇండియాలో ఓడిపోయింది కాబట్టి బీజేపీ రెండు మెట్లు దిగి టీడీపీతో పొత్తుకి సిద్ధపడవచ్చు. బీజేపీ తనకి ఇంతవరకు రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పున్నారు, బహిరంగ సభలో చెప్పున్నాడు, లోపలే కాకుండా గాను. ఇప్పుడు ఆయనకి రోడ్ మ్యాప్ కూడా ఇవ్వచ్చు బీజేపీ. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ మళ్ళీ 2014లాగా ఒక కూటమిగా ఏర్పడవచ్చు. దీని ప్రభావం ఎలా ఉంటుందనేది ఒక మాట. గత ఎన్నికల్లో క్రైస్తవ ముస్లిం సామాజిక వర్గాల్లో అత్యధిక భాగం, అంటే 75 కన్నా ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకి వేసింది. తక్కువ శాతం మాత్రమే మిగతా పార్టీలకు వేసి ఒక పాతికి 25% ఎలాగో వేరేసి మొత్తం 100కు 100 వేరు కానీ ఎవరెవరు కూడాను ఓ 25% అటు ఇటు పడి ఉంటాయి. ఆ 25% కూడా ఈసారి ఆ కమ్యూనిటీస్ నుండి టీడీపీకి పడే అవకాశాలు లేవు. టీడీపీ దానికి సిద్ధపడుతుందా? చాలా స్పష్టం అది. ముస్లిం సామాజిక వర్గం కానీ, క్రైస్తవ సామాజిక వర్గం కానీ, ఎస్సీలో ఒక ప్రధానమైన భాగాలు కానీ బీజేపీకి అనుకూలంగా ఉండవు. కర్ణాటకలో అదే కనిపించింది మనకి. ఎక్కడైనా అదే ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. వాటిని కోల్పోవడానికి సిద్ధపడతారా టీడీపీ కూడా? అలా కోల్పోయేది అయితే కొత్తగా ఎక్కడి నుండి వస్తాయి? అదొకటి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద బలంగా లేవు కానీ ఆంధ్రప్రదేశ్లో మనుషులు కమ్యూనిస్ట్ భావాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఓటర్లలో ఇక్కడ. అది చాలా, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీకి ఓట్లు పడకపోవచ్చు కానీ బీజేపీకి ఓట్లు ఓటేయరు. బీజేపీ గత ఎన్నికల్లో 1% కూడా ఓటు రాలేదు. మాకు వాళ్ళందరికీ చాలా బలహీనమైన పార్టీ. ఇక్కడ కేంద్రంలో ఆ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఆ పార్టీతో మన దగ్గరగా ఉంటే ఆ సిఏఓ ఎన్ఐఏ గొడవలు కూడా పోతాయని పొలిటికల్ పార్టీలు ఎంపలాడటం తప్ప ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మొలకెత్తే విత్తనం కాదది. దాంతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న గ్రౌండ్ని కూడా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ మేరకు అది వైసీపీకి లాభంగా మారవచ్చు. సార్, ఒకటి చెప్పండి, మీరు సీనియర్ జర్నలిస్టు, చాలామంది ముఖ్యమంత్రులని దగ్గరగా చూశారు. ఎన్డీఏ కూటమి అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఒక బలమైన నానుడి చంద్రబాబు అనే కంపెనీలో ఉండిపోయింది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న 4 ఎంపీలు కూడాను బీజేపీలో చేరారు. వాళ్ళందరూ కూడాను బాగా కృషి చేస్తున్నారు. ఎలా అయినా సరే మోడీని, చంద్రబాబును కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ తీసుకెళ్ళాలని, అంటే సక్సెస్ అవుద్దాం అనుకుంటారు కదండి. ఇప్పటివరకు ఉన్న పద్ధతి వేరు, ఇప్పుడు వచ్చే పద్ధతి వేరు. ఇప్పటివరకు కూడాను మోడీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని అక్కడ తీసుకెళ్దామనేటప్పుడు కోరిక చాలామంది ఉండొచ్చు. పురంద్రేశ్వర్ గారు కానీ మరొకరు కానీ ఆ 3 రాజ్యసభ సభ్యులు బీజేపీకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నది. కానీ ఇంతవరకు మోడీ అమిత్ షాకి ఆలోచన నాకు అర్థమైనంతవరకు ఏమిటంటే
చంద్రబాబు నాయుడు పక్కన తప్పించేసి టీడీపీకి మా అప్ప చెప్పేయండి అనే పద్ధతిలో వివరించారు ఇంతవరకు వాళ్ళు. పార్టీని కలిపేయండి అని చెప్పేసి ఇలా ఎలాగో మీకు ఉన్నటువంటి సామాజిక వర్గం మాకు దగ్గరగా ఉంది కాబట్టి ఆ ముగ్గురు ప్లస్ పురంధరేశ్వరి గారు అందరూ కూడా ఒకే సామాజిక వర్గం వాళ్ళు కాబట్టి మమ్మల్ని కలిపేయండి ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు. టీడీపీ మైనస్ చంద్రబాబు నాయుడు మైనస్ అని చెప్పేసి గొడవలు ఉన్నారు. ఇప్పుడు అలా కుదిరే పని కాదు. చాలామందికి అలా ఉన్నది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కులపరంగా ప్రధానంగా ఏ పార్టీలో ఒక్క కులమే ఉండదు. టీడీపీలో ఉండదు ఒక కులమే, బీజేపీలో ఉండదు ఒక కులమే, వైసీపీలో కూడా ఒక కులం ఉండదు. కానీ ఒక కులం మటుకు ప్రతి పార్టీని నాయకత్వం వహిస్తూ ఉంటుంది. అది ప్రమాదం. అదే దాని మాట అక్కడ చెల్లుతూ ఉంటుంది. మిగతా కులాలు కూడా ఉంటాయి. టీడీపీలో ఎవరికి ఉన్న కాదనుకున్నా కూడా కమ్మ సామాజిక కులం మాట చెల్లుతుంది. కానీ దాంట్లో మాలలు ఉంటారు, మాదిగలు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, బీసీలు ఉంటారు, అందరూ ఉంటారు. లేకుండా ఉండదు. సార్ ఒక చిన్న మాట, విలీనం అనేది బీజేపీ టీడీపీ కలిస్తే బాగుంటుందని రాయలసీమలో ఒక సీనియర్ ఎంపీ కూడా మనం చెప్పడం జరిగింది. బీజేపీ టీడీపీ విలీనం అనేది అవ్వద్దని కూడా భవిష్యత్తులో చెప్పే అవకాశం ఆయన అంచనా కూడా ఒక పద్ధతి కావచ్చు ఏమిటంటే అది నిజంగానే నేను ఒక సెఫాలజిస్ట్గా కూడా జర్నలిస్ట్గా మాత్రమే కాకుండా గాను సెఫాలజిస్ట్గా కూడా నేను గమనించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తాలూకు ఓటు బ్యాంక్ పెరుగుతున్నది క్లియర్గా. గత ఎన్నికల్లో 6% మాత్రమే పవన్ కళ్యాణ్కి ఉన్నది. ఇటీవలి కాలంలో 6 నుండి 8కి వెళ్ళిందా 10కి వెళ్ళిందో చెప్పలేను కానీ ఆయనకు ఓటు బ్యాంక్ పెరుగుతున్నది. కానీ ఎట్టి పరిస్థితులు కూడా చంద్రబాబు నాయుడు గారికి గత 5 ఏళ్లలో 1% పెరిగిన దాఖలాలు కూడా లేవు. కొత్తగా ఆయన దగ్గర పాయింట్ లేదు. అట్రాక్ట్ చేయడానికి పాయింట్ లేదు. కాకపోతే ఏంటంటే ఉన్న గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ఇన్కుంబెన్సీ ఫ్యాక్టర్ అంటాం. సాధారణంగా ఒక పార్టీ అధికారం ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా కూడా కొంతమంది జనం ఉంటారు. అదేమైనా తేడా రావచ్చేమో, అది తన కలుస్తుందేమో అని అనుకుంటున్నాడు. కానీ ఆయన టీడీపీ అయితే ఆంధ్రప్రదేశ్లో గెయిన్ చేసింది ఏమీ లేదు. 1-4 సార్లు అధికారంలో రాకముందే నేను మోడీకి బానిసని మోడీకి బానిసని చెప్తుంటే కొత్త ఓటు బ్యాంక్ ఎక్కడ కూడా వస్తుందో నాకైతే అర్థం కాలేదు. కావాలి కదా ఒక మంచి కొత్త ఓటు బ్యాంక్ రావాలంటే ఏదో ఏరియా నుండి రావాలి. అదంతా అయిపోయింది. నేను ఐటీ పాత మాటలు చెప్తున్నాను, ఆయన హైదరాబాద్ ఒకరా మాటలు చెప్తున్నాను. కానీ అవ్వదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎక్కడెక్కడైతే ఆయన డెవలప్ చేశారో అక్కడక్కడ టీడీపీ ఓడిపోతూ వచ్చింది. ఆయన డెవలప్మెంట్ చేస్తున్నాను ఎందుకంటే హైదరాబాద్ ఆయన డెవలప్ చేయలేదు. 400 సంవత్సరాల హిస్టరీ హైదరాబాద్. దాంట్లో మాధవపూర్ అనేది హైదరాబాద్లో 20% కూడా కాదు. ఇట్స్ నాట్ ఈవెన్ 5% హైదరాబాద్ మొత్తంలో. మొత్తం హైదరాబాద్ని మీరు చూసుకునేదే మాధవపూర్ అనేది నేను అనుకోవటము 2% 3% ఏరియా మాత్రమే ఉంటుంది. 2% 3% ఏరియాని డెవలప్ చేసిన తర్వాత పాత విషయాలు మీరు మళ్ళమల్ల అడుగుతున్నా చెప్తున్నాను. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కె విజయరామారావు గారు ఉన్నారు హైదరాబాద్లో. ఆయనదే మాధవపూర్ ఏరియా కూడా అప్పుడు వచ్చింది. చాలా పెద్ద నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఖైరతాబాద్ అని అక్కడ ఆయన ఓడిపోయాడు. నేను మాధవపూర్ నిర్మించాను, హైటెక్ నాది అని చెప్పారు కదా, అక్కడ ఆయన ఓడిపోయారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంగళగిరి ఏరియాలో మళ్ళీ హైటెక్ ఏరియా పెంచాలనుకున్నారు. సరిగా అక్కడ రిపీట్ అయ్యి లోకేష్ గారు ఓడిపోయారు. ఎక్కడైతే తను చాలా కన్ను అభివృద్ధి అనే మాట అన్నారో అక్కడ ఓడిపోయారు. అమరావతిలో 1 ఎమ్మెల్యేని గెలిచాడా? అమరావతి రీజనల్ ఏరియాలో టీడీపీ నుండి 1 ఎమ్మెల్యేని గెలిచాడా? అది ఎందుకని సార్? శాపం అంటారా? ఆ శాపం కాదండి. చంద్రబాబు నాయుడు తాలూకు అభివృద్ధిలోనే అది అభివృద్ధి కాదు. 2 విషయాలు ఉన్నాయన్నమాట. అభివృద్ధి వేరు, పెరుగుదల వేరు. అభివృద్ధి అంటే నువ్వు పెరగాలి, నేను పెరగాలి, దాన్ని అభివృద్ధి అంటారు. కాదు, నిన్ను మాత్రం పెరిగి నీ ఆస్తి తెరిపోయింది అనుకో, దాన్ని అభివృద్ధి అనరు. ఇప్పుడు నా ఇంటి విలువ, ఆస్తి విలువ పెరిగింది. నేను అద్దెకిచ్చేవాడు, నేను ఇంటి ఓనర్ నేను. నా విలువ పెరిగింది నా ఇంటికి. 40 లక్షలదేమో 60 లక్షలు అయ్యింది, కరెక్టే. నా ఇంట్లో అద్దెకున్న వాడికి అద్దె పెంచుతా, వాడేమో వాడు బాధపడతాడు, నేను సంతోషిస్తా. కానీ అద్దెకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇల్లు ఉన్న వాళ్ళకన్నా. సో వాళ్ళు నెగిటివ్ ఓటు వేస్తే నేను పాజిటివ్ ఓటు వేస్తాను. ఎవడు గెలుస్తాడు? అద్దెకు ఉన్నవాళ్ళు వేసిన ఓటు వాడే గెలుస్తాడు. కామన్ సెన్స్ పాయింట్ ఉంది. చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అంటారో దాని పక్కనే అంత పావర్టీ ఉంటుంది. ఆ పావర్టీ బాధితులందరూ కూడా వ్యతిరేకిస్తారు. బంజారా హిల్స్ చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఎవరైనా కానీ, బంజారా చుట్టుపక్కల ఉండేటువంటి స్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఓటేస్తారు, ఓడిపోతారు. ఖైరతాబాద్లో జరిగింది అదే. ఆయనకి ఎన్నిసార్లు జరిగినా కూడా అదే పాత వస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి ఈసారి ఆయన గెలిచాడు, మొన్న అయినా సరే లేదు కదా. నువ్వు ఆ పట్టణాభివృద్ధి అన్న చోటల్లో కూడా వాడు ఓడిపోతూ ఉంటాడు. వాడు నువ్వేం చెబుతావు అంటే ఈ పట్టణం చూడండి నేను డెవలప్ చేశాను అంటావు, కానీ దాని బాధితులు ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో నగరంలో అనేక మంది అనేక ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తారు.
చిన్న 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 పళ్ళు బతికేస్తుంటారు. బంజారాహిల్ రోడ్ నెంబర్ 1 చూడండి, దిగి దిగ్గానే మీకు ప్రేమ్ నగరు, చింతల్ బస్సీలు, ఒక 20 బస్సీలు వస్తాయి. బంజారాహిల్స్ కూడా, రోడ్ నెంబర్ 12 కూడా అంతే, రోడ్ నెంబర్ 2 కూడా అంతే, పక్కనే బస్సీలు ఉంటాయి, వాళ్ళు వీళ్ళు కలిసి బతుకుతారు. అలాంటి డిజైనింగ్ ఉందా అమరావతిలో ఎక్కడైనా? అప్పుడే బాధితులు ఉంటారు. బాధితులు ఇది ఇది ఒక ఈ ప్యాటర్న్ ఉంది. 1991లో వచ్చింది మరి న్యూ ఎకానమీ పాలసీలో ఆయన ఏదో పెట్టింది, మన్మోహన్ సింగ్ కావచ్చు కానీ పివి నరసరావు ఉండగా, పివి నరసరావు గవర్నమెంట్ దానికి నేనే అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అనుకునేవారు. అంచేత చంద్రబాబు నాయుడు గారు 4 భవనాలు 4 బ్రిడ్జీలు చూపెడతారు తప్ప అది అభివృద్ధి అని చెప్పే ప్రయత్నం చెప్పి చెప్తారు, కానీ ఈజ్ నాట్ ఏ డెవలప్మెంట్, ఇట్ ఈజ్ ఏ గ్రోత్. గ్రోత్ ఈజ్ డిఫరెంట్, డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఎకనామిక్స్లో ఒక మాట ఉంటుంది, చెరువు దగ్గర మీరు అడుగుతున్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఎక్కువగా. ఎకనామిక్స్లో మాట ఉంటుంది, చెరువు దగ్గర ఈ చెరువు లోతు 3 అడుగులు సగటు లోతు అని రాసి ఉంటుంది. ఎవడో మీలాంటి వాడు వెళ్ళి ఏం చేస్తాడు, 3 అడుగులే కదా జంప్ చేస్తాడు దాంట్లోకి, చేయగానే అక్కడ 30 అడుగులు ఉంటుంది చేస్తాడు వాడు. కానీ చెరువు యావరేజ్ లోతు 3 అడుగులు కానీ అక్కడ 30 అడుగులు ఉండొచ్చు, అర్థమైందా? వాడు చేస్తాడు వాడు. అంచేత ఈ గ్రోత్ రేట్ గురించి మాట్లాడతానే అదంతా పిచ్చి వ్యవహారం. అది పేపర్ వాడు బాగుంటుంది, మధ్యతరగతి బాగుంటుంది, చదువుకున్నవాడు బాగుంటుంది, జీడిపి గ్రోత్ రేట్ బాగుంది ఆంధ్రప్రదేశ్లోని. 23 సీట్లు మాత్రం ఎందుకు వచ్చినాయి మీకు? ఆంధ్రప్రదేశ్ జీడిపి మోడీ కన్నా నేను గొప్పవాడిని, మోడీ 7% కూడా లేదు, నాది 10% దాటింది అని చెప్పుకున్నారు కదా మీరు. మీరెందుకు 23 సీట్స్కి వచ్చేసారంటే మీది కేవలం గ్రోత్ వ్యవహారమే కానీ ఇది డెవలప్మెంట్ కాదు. దెర్ ఈజ్ మచ్ డిఫరెన్స్ ఇన్ ది ఎకనామిక్స్ బిట్వీన్ ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఆయన గ్రోత్ పాలసీ 4 బిల్డింగ్లు 4 ఎయిర్పోర్ట్లు 4 ఫ్లైఓవర్లు కట్టేస్తే దేశం అభివృద్ధి చెందిపోయింది అని అనుకుంటాడు ఆయన. అది జరగదు అట్లాగే. జనం ఎన్నికలు వచ్చినప్పుడు ఒక గుణపాఠం చెప్తా రిపీటెడ్లీ, హీఈస్ డూయింగ్ ది సేమ్ మిస్టేక్ రిపీటెడ్గా. మోడీ వలన దేశ ప్రజలు అన్ని నిరసన చేయడానికి సిద్ధపడ్డప్పుడు మీరు మోడీతోటి స్నేహం కోసం ఎంపలాడటం అంటే అంతకన్నా బ్లండర్ ఉంటుందా చేతిలో ఎక్కడైనా కూడా అట్లా ఉండదు. కానీ ఆ రైట్ టైంలో రాంగ్ పని చేయడంలో ఆయన మహానుభావుడు. థ్యాంక్ యూ. చెప్పండి, నారా లోకేష్ వయసు ఇప్పుడిప్పుడే లైన్లోకి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోవడం వల్ల అంటారా టీడీపీ బీజేపీ కలయిక సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు? నేను దాంట్లోకి వెళ్ళను కానీ లోకేష్ గురించి మనం మాట్లాడడం అనేది అంత అవసరం లేదండి. అంటే ఆయన అంత ప్రభావశీల నాయకుడు ఏమీ కాదు, ఆయన గురించి మాట్లాడు. అక్కడ ఓ ముఖ్యమంత్రి కొడుకు అంతవరకే కానీ ఈ దశలో అది ఆయన ప్లాన్ ఏమైనా కావచ్చు. ప్రతి తండ్రి కూడా తన కొడుకుని తన స్థానం తెచ్చుకోవాలనుకుంటారు కానీ, బట్ ఐ డోంట్ థింక్. నారా లోకేష్ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం చెప్పండి, ఆయన పెద్ద ప్రభావశీలుడు ఏమి కాదు. ఆయనకు అనుకూలమైన మీడియా కూడా ఆయనకి ఏమీ పెద్ద బూస్టప్ ఏమి ఇవ్వటం లేదు నారా లోకేష్కి. పై జనం కూడా లేదు, అది ఒక నడుస్తుంది నడవనివ్వండి, కానీ ప్రజలేం పట్టించుకోవడం అతని మాటలు. నేను కూడా చూస్తున్నాను అక్కడక్కడ దానికి సంబంధించిన వార్తలు. దాన్ని భారత్ జోడో యాత్రతోటి పోల్చడం కుదరదు ఏ విధంగా కూడా. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఒక ఋషి స్థానానికి వెళ్ళాడు. పొలిటీషియన్ నుండి ఎబోది పొలిటీషియన్ అంటాం. ఒక రాజకీయ నాయకుడు ఎక్కడా మాట్లాడలేదు, రాజకీయ నాయకుడు మాట్లాడలేదండి. ఒక నిష్కామ యోగిగా అనే ఒక క్యారెక్టర్ వచ్చేసింది. ఆ గడ్డం గిడ్డం చూస్తే నాగైతే సదాముసలా ఉన్నాడు అనిపించింది. అదొక ఋషి వచ్చేస్తుందనికి వచ్చింది. ఇట్లా కాదు లోకేష్. లోకేష్ అసలు పోల్చడమే తప్పదు. మీరు రాంగ్ ప్రశ్న ఇచ్చారు. రాంగ్ కాదండి, చంద్రబాబు నాయుడు గారు బీజేపీలోకి విలీనం చేయాలనే భావన కేవలం నారా లోకేష్ వల్ల వచ్చింది. ఆయన తర్వాత స్థానాన్ని, ఏదైతే చంద్రబాబు తర్వాత స్థానాన్ని ఆయన భర్తీ చేయలేడు కాబట్టి బీజేపీలో విలీనం చేయాలని బాబు గారు భావిస్తున్నట్లు. అలాగ అనుకున్నా సరే అని తప్పు చేస్తుంటే లెక్క. ఎందుకంటే ముందే చెప్పాను నేను, ఈ ఆంధ్రప్రదేశ్ నేల మీద మొలకెత్తని గింజ బీజేపీ. ఆ విత్తనం ఆంధ్రప్రదేశ్ నేల మీద మొలకెత్తదు. మొలకెత్తని విత్తనాలు చంద్రబాబు నాయుడు ఓన్ చేసుకుంటే రైతుల ఆత్మహత్యలాగా జరుగుతుంది. అది రైతుల ఆత్మహత్య, మొలకెత్తని విత్తనాలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటారు కదా. పొలిటికల్గా అలాంటి డెత్ని ఆయన కోరుకున్నట్ట లెక్క నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ అసలు బేసే లేదు బీజేపీకి. తెలంగాణలో దిర్ ఇస్ ఎ బేస్, నిజాం సంస్థానము ఆ గొడవలు ఇవి ఉన్నాయి. కొంత జనాల్లో కూడా అభిప్రాయాలు ఉన్నాయి. అవి అక్కడ పనిచేస్తారు. ఆ విత్తనం అక్కడక్కడ మొలకెత్తుంది. అక్కడ కూడా 3 ఎమ్మెల్యేలే ఇంత చేసి, 2 అది బై ఎలక్షన్స్ ఇచ్చిన వాడు, ఒరిజినల్ ఒకడు, ఆ ఒరిజినల్గా వచ్చిన వాడు లేడు అక్కడ. వాడు ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాడు. కాంగ్రెస్లో చేరతాడా, టీడీపీలో చేరతాడా? చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా టీడీపీలు చేర్చుకునే ప్రయత్నం ఉన్నాడు. రాజాసింగ్ అది చాలా విచిత్రమైన వారం అది. బీజేపీ డిస్కట్ చేసిన వాడు తీసుకోవడం దగ్గరికి ఆయనకేదో మీరు చెప్పినట్టుగా
ఒక రకమైనటువంటి భయమో ఒత్తిడో దేనికి గురవుతున్నట్టున్న రాజకీయంగా నాకు అనిపిస్తున్నది. మీరు చెప్పి అడిగితే ఇంకా కాదు, అది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ఎలా చేస్తారండి? అసలు ఆ అవకాశమే లేదు. చాలా అద్భుతమైన సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్, వాళ్ళు ముఖ్యంగాను అద్భుతమైన మత సామరస్యం ఉన్న రాష్ట్రం ఇది. బీజేపీ అయ్యే పని లేదు. బీజేపీ పోనీ గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు నువ్వు విడిపోయిన తర్వాత ఒక్క చోటైనా డిపాజిట్ వచ్చినా బీజేపీకి, ఏ ఎలక్షన్లో ఉన్నా సరే, మున్సిపాలిటీ ఎలక్షన్లో ఉన్నా సరే, కార్పొరేషన్ ఎలక్షన్లో, ఒక డివిజన్లో ఉన్నా సరే, ఎక్కడైనా డిపాజిట్ వచ్చినా బీజేపీకి, దాంతో వంపలాంటి అర్థం లేకుండా కాదు. రైట్, మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఆందోళనగా కూడా ఉందని చెప్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ డానీ. రాబోయే రోజుల్లో జగన్ని ఢీకొనడానికి ఏదైతే తన పార్టీని తీసుకెళ్లి బీజేపీలో కూడా విలీనం చేయాలనే ఆలోచనలో చంద్రబాబు దిగజారిపోయారంటే జగన్ను చూసి బాబుగారు ఎంత భయపెడుతున్నారో కూడాను స్పష్టమవుతుందంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ డానీ. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ.